नमस्कार एलआरटी न्यूज़ को स्वागत। तेलंगाणा राष्ट्र व्याप्तंगा लक्षलादि मंदि निरुद्योगुलु उद्योगाल कोसम एदुरु चूस्तुन्न तरुणंलो टीएसपी एसटी चेसिन निर्वाकं वल्ल अनेक मंदि निरुद्योगुल भविष्यत्तु अगम्यगोचरंगा मारिपोयिंदनि वैएसआर तेलंगाणा पार्टी अध्यक्षुलु वैएस शर्मिला पेर्कोन्नारु। రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డ నవీన్ కుటుంబాన్ని ఆమె ఆదివారం రోజున పరామర్శించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటున్న హామీలు పొంతన లేకుండా పోయాయని అనేక మంది నిరుద్యోగుల పాలిట వాచేస్తున్న నిర్వాకాలు శాపంగా మారడం వలనే నిరుత్సాహంతో నిర్వేదంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె ఈ సందర్భంగా దుయ్యబట్టారు। వెంటనే టీఎస్పీఎస్సీలో జరుగుతున్న అక్రమాలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు సదరు మంత్రి కూడా రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు। రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డ నవీన్ కుటుంబాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ఆదివారం రోజున పరామర్శించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆత్మహత్యలే అని ఈ సందర్భంగా విమర్శిస్తూ ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య నెలకొని ఉందని 9 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలనే నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయి నిరుద్యోగ సమస్య తారాస్థాయికి చేరుకుంది అని అన్నారు। 55 లక్షల మంది తెలంగాణ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో టీఎస్పీఎస్టీలో జరిగిన అక్రమాలు వారి జీవితాలతో చెలగాటమవుతున్నాయని నిరుద్యోగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉంది అని సందర్భంగా విమర్శించారు। బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నిస్తూ 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదికను పట్టించుకోక కేవలం కొన్ని ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు వేసి వాటికి కూడా సరైన విధంగా నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని పేర్కొన్నారు। దాదాపు 10 లక్షల మంది కార్పొరేషన్ లోన్ల కోసం అప్లై చేసుకుంటే ఎందుకు వారికి మంజూరు చేయడం లేదని ఇలాంటి వాటికి నిరుత్సాహపడి నిర్వేదంతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె ఈ సందర్భంగా ఘాటుగా విమర్శించారు। తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలు లేదని కానీ ముఖ్యమంత్రి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చింది అని ఆమె ఎద్దేవా చేస్తూ నిరంజన్ రెడ్డి మంత్రి అన్న అమలీ పని చేసుకోవాలన్న మాటలు నిజం చేస్తున్నారని పేర్కొన్నారు। కాగా టీఎస్పీఎస్సీలో జరిగిన అక్రమాలకు మంత్రి కేటీఆర్ నైతిక బాధ్యత వహించి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు। ఆమె వెంట జిల్లా వైఎస్ఆర్టీపీ అధ్యక్షులతో పాటు పలువురు వైఎస్ఆర్టీపీ నేతలు కార్యకర్తలు ఉన్నారు। బంగారు తెలంగాణలో అసలు చదివించడం కూడా పాపం అయిపోయింది కదా। బిడ్డలు చదివించుకుంటే కూలీనాలి చేసైనా సరే చదివించుకుంటే ఉద్యోగాలు వస్తున్నాయా? ఎంతమంది తల్లిదండ్రులు మా బిడ్డలకు ఉద్యోగాలు రాక తాగుడకు బానిసైపోతున్నారు అని ఎంతమంది తల్లిదండ్రులు మొత్తుకున్నారు? ఎవరైనా పట్టించుకుంటున్నారా? తెలంగాణలో బంగారు తెలంగాణ అన్నారే, ఏం చేశారు? ఉద్యోగాలు ఉన్నాయా? బంగారు తెలంగాణని బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చలేదా? ఈ రోజు గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులు బెల్ట్ షాపులు లేవా? ఎక్కడ చూసినా మద్యం ఇంత విచ్చలవిడిగా అవైలబుల్ గా ఉంది, దీనికి కారణం ఎవరు? కేసీఆర్ గారు కాదా? 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని బిస్వాల్ కమిటీ చెప్పింది, కానీ కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు 191,000 ఉద్యోగాలు ఉన్నాయి అన్న సంగతి కూడా ఎప్పుడూ అడ్మిట్ చేయలేదు। పోయిన సంవత్సరం మార్చి 9వ తేదీన కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి ఏ మాట చెప్పాడు? 88,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఒక్క సంవత్సరం లోపలనే వాటిని అన్నింటినీ భర్తీ చేస్తాము, వీటిని భర్తీ నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయడమే కాకుండా ఒక్క ప్రతి సంవత్సరానికి ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని ఇప్పటి నుంచి జాబ్ క్యాలెండర్లు కూడా విడుదల చేస్తాము అని కేసీఆర్ గారు చెప్పిన మాట వాస్తవమా కాదా? అసెంబ్లీలో నిలబడి కేసీఆర్ గారు ఈ వాగ్దానం చేస్తే, ఈ మాట చెప్తే మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ మాట చెప్తే నిజం అనుకోవాలనా లేదా? మరి ఒక సంవత్సరం గడిచిపోయింది కదా, మార్చి 9వ తేదీ పోయిన సంవత్సరం కేసీఆర్ గారు మాటిస్తే ఈ రోజు మార్చి 18వ తేదీ ఒక సంవత్సరం గడిచిపోయింది, కానీ ఇంతవరకు ఆ 88,000 ఉద్యోగాలలో కనీసం ఒక్క ఉద్యోగాన్నైనా భర్తీ చేశాడా కేసీఆర్ గారు? అసలు కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి 191,000 ఉద్యోగాలు ఉంటే కాదు 88,000 ఉద్యోగాలే అని చెప్పాడు. పోని 88,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాను అన్నవాడు ఇప్పుడు వరకు చేశాడా? 88,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను భర్తీ చేస్తానని చెప్పిన వాడు అసలు జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది 88,000 ఉద్యోగాలకు కాదు కదా?
మరి 26000 ఉద్యోగాలకే ఎందుకు నోటిఫికేషన్లు ఇచ్చాడు కేసీఆర్ సార్? 88000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి ఇంతవరకు 26000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చాడు. కొని 26000 ఉద్యోగాలకు గాను ఈ రోజు వరకు కూడా కేవలం 8000 ఉద్యోగాలకు మాత్రమే పరీక్షలు జరిగాయి. మరి ఏమనాలి దీన్ని? ఇంత నీరు గారుచుకుంటూ వస్తున్నారే, 191000 ఉద్యోగాలు ఎక్కడా? కాదు 88000 ఉద్యోగాలు అని చెప్పినాడు, అదెక్కడా? లేదు 26000 ఉద్యోగాలకే నోటిఫికేషన్లు ఇవ్వడం ఏమిటి, ఆ తర్వాత 8000 ఉద్యోగాలకే పరీక్షలు రాయడం ఏమిటి? అంటే 200000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేసీఆర్ గారు పరీక్షలు నిర్వహించింది ఇంతవరకు 8000 ఉద్యోగాలకు మాత్రమే. దీని ఇంతలా వాటర్ డౌన్ చేయడం కాకపోతే ఇది ఏమిటి? ఇంతగా నీరు గారుస్తున్నారంటే ముఖ్యమంత్రికి ఇక ఉద్యోగాలను భర్తీ చేసే చిత్తశుద్ధి ఉందనుకోవాలా లేదనుకోవాలా? ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు? ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు? అసలు ఉద్యమం అప్పుడు జాబ్ వన్ నోటిఫికేషన్లు వస్తే అసలు ఎవరే గానీ ఉద్యోగాలు జాబ్ వన్ పరీక్షలే రాయకండి అన్నాడు కదా కేసీఆర్ సార్. మన తెలంగాణ వస్తే మనమే జాబ్ వన్ నోటిఫికేషన్లు వేసుకుందాము, మనమే పరీక్షలు వేసుకుందాము, మన బిడ్డలకు మనమే ఉద్యోగాలు ఇచ్చుకుందాము అని అంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఆ రోజు తెలంగాణ బిడ్డలు కనీసం జాబ్ వన్ పరీక్షలు కూడా రాయలేదు కదా. మరి ఆ రోజు ఆ మాట చెప్పిన వాడు ఈ రోజు వరకు తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా 9 సంవత్సరాలలో కనీసం ఒక్కటైనా జాబ్ వన్ ఉద్యోగం ఇచ్చాడా కేసీఆర్ గారు? ఒక్కటి కూడా ఇవ్వలేదు. అంటే తెలంగాణ బిడ్డలు జాబ్ వన్ ఉద్యోగం చేసే అర్హతే లేదా? అంత రెచ్చగొట్టే మాటలు ఆ రోజు మాట్లాడి పరీక్షలే రాయొద్దని చెప్పిన వాడు ఒక్క ఉద్యోగమైనా జాబ్ వన్ ఉద్యోగాలు ఇచ్చాడా కేసీఆర్ సారు? అంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్? ఉన్నది నేను, నా భార్య, నాకు సేరు బియ్యం అయితే చాలా అవుతుంది, ఇంకా మిగులుతుంది, నా బిడ్డ నా కొడుకు అమెరికాలో ఉన్నారు, నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అని చెప్పిన మాట వాస్తవం కాదా కేసీఆర్ సారు? మరి ఎక్కడున్నాడు ఇప్పుడు కేసీఆర్ సారు? బిడ్డ కొడుకు అందరూ కేసీఆర్ ఒక ఉద్యోగం, ఆయన కొడుకు ఉద్యోగం, ఆయన బిడ్డకు ఉద్యోగం, ఆయన అల్లుడికో ఉద్యోగం, ఆయన మేళల్లుకి ఇంకొక ఉద్యోగం, ఆయన చెంచాకి ఇంకొక ఉద్యోగం, అన్ని ఉద్యోగాలు కేసీఆర్ కుటుంబానికి. కేసీఆర్ కుటుంబంలోనేమో అంతమందికి ఉద్యోగాలు ఉండాలి. బిడ్డ ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వాలి. ఏ అర్హత ఉందోనిచ్చారు? డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు మాత్రం రోడ్ల మీద తిరగాల, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవాలి, వాళ్ళు మాత్రం రాజ్యాలు ఏలుకోవాలి, 5-6 తరగతి చదవని వాళ్ళు కూడా మంత్రులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి. మొన్న ఒక దిక్కువాలిన మంత్రి ఏం పేరు? నిరంజన్ రెడ్డి ఏమో.